నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు పెరుగుతుండడం ప్రపంచ దేశాల ఆందోళనను పెంచింది రైల్లో నిర్మించిన క్షిపణి వ్యవస్థతో ఉత్తర కొరియా బుధవారం తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేస్తుంది अमेरिकन व्यापारवेत्त एलोन मस्क कंपनी स्पेस एक्स चरित्र सृष्टिंचिंदी अतनु भारत कालमान प्रकार उदय 5 गंटल 33 निमिषालकु मोदटिसारिगा नलुगुरु सामान्युलनु अंतरिक्षंलोकि पंपाडु फाल्कन 9 रॉकेट नु फ्लोरिडालोनि नासा केनडी अंतरिक्ष परिशोधन केंद्रं नुंचि प्रयोगिंचारु अमेरिका ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను దెబ్బతీయడమే ప్రాధాన్యంగా చైనా పాచికలు విసురుతోంది అందులో భాగంగానే బీజింగ్ ఆస్ట్రేలియాకు 6 బిలియన్ డాలర్ల రొయ్యల ఎగుమతులను నిరోధించింది ఎలా అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువగా లభించే రొయ్యల ఆస్ట్రేలియాకు దొరకకుండా చేయడం కోసం ఆ ప్రాంతంలో బీజింగ్ పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె హైస్కూల్ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు సందర్శించారు పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించి హర్షం వ్యక్తం చేసిన ఆయన ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బైకుల చోరీకి పాల్పడుతున్న మైనర్ బాలుని అరెస్ట్ చేసి 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ సందర్భంగా కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ ఉదయగిరిలో ఒక ప్రైవేట్ ఐఐటి కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఫిట్టర్ చదువుతున్న మైనర్ బాలుడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నాడన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి కోడిపందెలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం జంగలపల్లి గ్రామం దగ్గరలో అటవీ ప్రాంతంలో కోడిపందెలు ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్ఐ బాజిరెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు కర్నూలు జిల్లా డోన్ కూరగాయల మార్కెట్లో పందుల బెడతతో ప్రజలు వ్యాపారులు బెంబలెత్తిపోతున్నారు డోన్ పట్టణ కూరగాయల మార్కెట్లో కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఒక షాపులో కొన్ని పందులు కలిసి స్థావరంగా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాయి ఏకంగా ఒక పంది 4 పిల్లలను ప్రసవించి పిల్లలకు పాలు తాపుకుంటూ అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం దారుణమని ఆరోపించారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రాణాలకు తెగించి పోరాడి సంపాదించుకున్న తెలంగాణ స్వతంత్ర ఫలాలు రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని విమర్శించారు విశాఖ ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ నాయకులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది రైతు కోసం చేపట్టిన ర్యాలీలో టీడీపీ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీ చేపడుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రకాశం జిల్లా చీరాల మండలం పుల్లాయపల్లెం గ్రామంలో స్థానిక భారతీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న బచ్చు శివనాగరాజు బ్యాటరీతో పరుగులు తీసే సైకిల్ని తయారు చేసి హౌరా అనిపించుకున్నారు కర్నూలు నగరంలో కొలువైన గణనాథులు 9 రోజుల ప్రత్యేక పూజల ఉత్సవాలు ముగించుకుని తమ తల్లి గంగమ్మ ఒడికి రేపు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు నగరంలో పలు వీధులలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు అన్నప్రసాదాలు పంపిణీతో పాటు ప్రతిరోజు పలు భక్తి కార్యక్రమాలు చేపడుతున్నారు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నిమజ్జనానికి సంబంధించిన పోలీసులు జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు హారతి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సీపీఎం పాదయాత్ర చేపట్టిందని ఆ పార్టీ నేతలు ముప్పల నాగేశ్వరరావు జేవి సత్యనారాయణ మూర్తి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీలు జెల్లి విల్సన్ పీజే చంద్రశేఖర్ ఎలుగెత్తి నినాదించారు ఈ మేరకు శ్రీకాకుళం నుంచి మొదలైన పాదయాత్ర జిల్లా కేంద్రంలోని నిలటాంక వద్దకు చేరుకుంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నర్సన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నుండి మండల రెవెన్యూ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ప్రజా సమస్యలపై జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పామారు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు కృష్ణా జిల్లా పామారు చాట్లవానిపురం వద్ద గల పాడైపోయిన వంతెనను త్వరితగతిన పునర్నిర్మించాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వరంగల్ జిల్లా కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం యాజమాన్యాలు ఎంత చెప్పినా కొందరు విద్యార్థులు తమ పంద మార్చుకోవడం లేదు తాజాగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరిన ఓ వైద్య విద్యార్థిని 3 సంవత్సరం చదువుతున్న ముగ్గురు మెడికల్ ర్యాగింగ్ చేయడం కలకలం రేపుతోంది ప్రకాశం జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ జన్మదినం సందర్భంగా స్థానిక గడియార స్తంభం కూడలిలో మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు శంకరశెట్టి నాగేశ్వరరావు నాయకులు వారణాసి మల్లికార్జునులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ జన్మదినం సందర్భంగా వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని టెర్రరిస్టు దాడులు లేవు ఏ విధమైన కుంభకోణాలు లేవన్నారు ఏవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.